వెల్కమ్ బ్యాక్. పోస్టింగ్ ఇప్పించండి, ఈసీకి ఏబీవీ లేక, ఏబీ వెంకటేశ్వరరావు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. ఏదైతే క్యాట్లో ఏబీవీపీకి ఏబీ వెంకటేశ్వరరావుకి అనుకూలంగా వచ్చిందో, ఒక క్యాట్ మీరు వెళ్ళి పోస్టులో జాయిన్ అవ్వండి అని క్యాట్ అనుమతి ఇచ్చిందో, అనుమతి లెటర్ తీసుకొని ఏపీసీఎస్ జవహర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా కూడా జవహర్ రెడ్డి ఇప్పటివరకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు అన్న అంశాన్ని బేస్ చేసుకుని ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి ఈసీకి అప్లై చేశారు. మీరు క్యాట్లో నేను ఆల్రెడీ సక్సెస్ అయ్యాను, దాన్ని బేస్ చేసుకుని కూడా ఏపీసీఎస్ని కలిసినా కూడా నాకు ఇప్పటివరకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. మరి ఏదైతే క్యాట్ మే 8న యొక్క తన యొక్క సస్పెన్షన్ చెల్లదని మే 8న ఆల్రెడీ క్యాట్ దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఆ ఉత్తర్వులకు సంబంధించిన ఆ యొక్క డాక్యుమెంట్ సంబంధించిన బేస్ చేసుకుని సిహెచ్ జవహర్ రెడ్డిని కలిసినా కూడా ఇప్పటివరకు కావాలనే కక్షపూరితంగానే జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు అని ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇప్పటివరకు కూడా అంటే ఏదైతే క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఏపీ సిహెచ్ జవహర్ రెడ్డి మరి కోర్టులో సవాల్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఈసీకి సంబంధించి ఈసీ కోర్టు లేఖ రాశారు. మీరు ఏదైతే క్యాట్ సంబంధించిన అంశంలో సస్పెన్షన్ నా మీద సస్పెన్షన్ ఎత్తివేశారు, దానికి సంబంధించిన నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు, ఆ ఉత్తర్వుల కాపీని కూడా నేను ఏపీసీఎస్కి చూపెట్టినా కూడా మరి ఇప్పటివరకు కూడా నాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మరి రేపు 31లోగా నా పదవి ఉంది, మరి 31 తర్వాత నేను పదవి విరమణ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన అంశాలన్నీ బేస్ చేసుకుని మొత్తం దానికి సంబంధించిన అన్ని అంశాలపై కూడా ఈసీకి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాయడం జరిగింది. మరి ఎందుకని జవహర్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే ఆ అంశాలలో భాగంగా కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఈసీకి లేఖ రాయడం, అంటే మరి ఒక విధంగా ఈయన లాస్ట్ టైం సస్పెన్షన్ అంశంలో కూడా, తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశంలో భాగంగా జవహర్ రెడ్డి దానికి సంబంధించిన కూడా ఆయన ఎందుకని నాకు అవకాశం ఇవ్వట్లేదు అన్న అంశాల్లో దానికి సంబంధించిన యొక్క అంటే 2014-19 మీద ఏం జరిగింది, 2019 జరిగే తర్వాత ఏం జరిగింది అన్న అంశాలను బేస్ చేసుకుని కూడా మొత్తానికి ఈసీకి క్లియర్ కట్గా ఒక లేఖ రాయడం జరిగింది. మరి ఈ ఐదేళ్ళు ఇప్పటివరకు కూడా ఎందుకని నాకు పోస్టింగ్ ఇవ్వలేదు అన్న అంశంలో భాగంగా కూడా ఈయన ఆల్రెడీ సీఎస్ని కలిశారు, సీఎస్ని గురించి కూడా ఎక్కడా సమాధానం రాకపోవడంతో మరి రేపు 31లోగా ఆయన 31 తారీఖు కల్లా ఆయన పదవీకాలం ఆల్రెడీ క్లోజ్ అవ్వబోతోంది. ఈ అంశాలపై భాగంగా కూడా నాకు న్యాయం కావాలి అని చెప్పిన ఈసీకి ఆయన లేఖ రాయడం జరిగింది. మరి దీని మీద ఈసీ ఎలా స్పందించబోతోంది, మరి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోంది అన్న అంశంలో భాగంగా దీని మీద మనకి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఎస్ సీతారామరాజు, ఒకటి ఈరోజు ఏబీవీ మొత్తం మీద, ఎందుకంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు దాదాపు 5 సంవత్సరాలుగా, ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వ చరిత్రలో కూడా ఇది లేదు, 5 సంవత్సరాలుగా ఒకే అంశం మీద, ఎందుకంటే ఒకే అంశం మీద 2-3 సార్లు సస్పెండ్ అయిన పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఒకే ఆరోపణ మీద పదే పదే ఆయన సస్పెండ్ అయ్యారు 5 సంవత్సరాలుగా, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 2020 నుంచి ఆయన పోస్టింగ్కి దూరంగా ఉన్నారు. ఆ దూరంగా ఉన్నారు, సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఆయన సస్పెన్షన్కి వ్యతిరేకంగా అటు హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టు ఆయన సస్పెన్షన్ని రద్దు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్ని రద్దు చేసింది. ఆ తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి ఏ ఆరోపణల మీద అయితే ఆయన సస్పెండ్ చేసి మళ్ళీ దాని మీద ఆయన న్యాయస్థానానికి వెళ్ళి ఆ ఆరోపణలు అబద్ధం లేదా వాటికి ఆధారాలు లేవు అని చెప్పి తెచ్చుకున్నారో అదే ఆరోపణల మీద మళ్ళీ సస్పెండ్ చేసింది. దాన్ని ఆయన నిరసిస్తూ మొత్తం మీద క్యాట్ని ఆశ్రయించారు. ఆశ్రయించిన నేపథ్యంలో ఆయనకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి క్యాట్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. రేపు అంటే మే 31న ఆయన రిటైర్మెంట్ అవ్వాల్సి ఉంది. అంటే ఇంతవరకు కూడా ఒక అధికారి రిటైర్మెంట్ నాడు తాను యూనిఫామ్ వేసుకొని రిటైర్మెంట్ కనుక అవ్వకపోతే ఆయనకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన కోల్పోయే ఒక ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఇంతవరకు కూడా ఎక్కడ అసలు ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద ముందు అసలు ఆయన మీద చేసిన ఆరోపణలు ఒకసారి చూస్తే ఇంతవరకు కూడా ఒక గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని నిఘా పరికరాలకు సంబంధించి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత ఆ ప్రపోజలే ముందుకు వెళ్ళలేదు, ఆ తర్వాత వాళ్ళే డ్రాప్ చేసుకున్నారు. కానీ జరగని కొనుగోళ్లకు సంబంధించి ఒకవేళ ఆ కొనుగోళ్లు కనుక జరిగి ఉంటే కొంత రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగేది, ఒకవేళ జరిగి ఉంటే నష్టం జరిగేది, అది ఆయన మీద ఆరోపణ.
అంటే జరగని కొనుగోళ్లు లేదా అసలు అసలు కొనుగోళ్లే జరగనప్పుడు నష్టమాన అనేది లేదు. అలాంటి నేపథ్యంలో ఆ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఒక సిఫార్సు చేశారు, అంతే మళ్ళీ తర్వాత వెనక్కి కూడా తీసుకున్నారు. కానీ ఆ సిఫార్సుకు సంబంధించి ఒకవేళ అది కనుక జరిగుంటే ఇంత నష్టపోయేది అని చెప్పి అప్పటి నుంచి కూడా అదే అంశం మీద ఆయన ఇప్పటికీ 2 సార్లు సస్పెండ్ చేశారు. 2 సార్లు ఆయన కోర్టుకు వెళ్ళారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఆయన సస్పెన్షన్ చెల్లదు అని చెప్పి వెంటనే పోస్టింగ్ ఇవ్వమని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల. దాంతో మళ్ళీ ఆయన క్యాట్ని ఆశ్రయించిన తర్వాత వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి అని అంటూ మొన్న క్యాట్ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. అందులో ఆయన రేపు మే 31న రిటైర్మెంట్ అవ్వాల్సి ఉంది. ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన సర్వీస్లో ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినహా అంతకుముందు ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి, ఎప్పుడు ఎక్కడ ఆయన వర్క్ చేసినా నీతి నిజాయితీగా చాలా నిబద్ధతతో అంకితభావంతో పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు గారు. అలాంటి వ్యక్తి ఒక ఐపీఎస్ అధికారి, జనరల్గా అనేక మందికి డ్రీమ్ ఉంటుంది ఐపీఎస్ అవ్వాలి అని. అందరూ కూడా ఐపీఎస్ అధికారి ఎలా ఉండాలనుకుంటారో అలా తన విధులను చాలా అంకితభావంతో నిర్వర్తించిన ఏబి వెంకటేశ్వరరావు గారికి చివరి 5 ఏళ్ళు 4.5 సంవత్సరాలు ఒక నరకం చూపించి, అంటే కారణం లేని ఒక ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా అంతకు మించి ఒకవేళ ఆ కొనుగోళ్లు జరిగుంటే ఒక ఇది జరిగేది అని ఒక హైపోథెటికల్ ఊహలతోటి ఆయన్ని సస్పెండ్ చేస్తూ అసలు పదే పదే ఆయన్ని పోస్టింగ్లోకి రానివ్వకుండా 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని మానసికంగా చాలా హింసకు గురి చేసింది. చివరికి ఆయన పోరాడి పోరాడి క్యాట్ నుంచి కూడా ఆయన ఆదేశాలు తెచ్చుకున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. దానివల్లే దాదాపు నిన్నటి నుంచి కూడా జస్టిస్ ఫర్ ఏబీవీ అంటూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమం, అంటే అటు ప్రధానికి అదేవిధంగా రాష్ట్రపతికి, భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ ఫర్ ఏబీవీ, ఏబీవీకి న్యాయం చేయండి అని అంటూ ఒక సంతకాల సేకరణ నిన్న ప్రారంభమైతే ప్రారంభమైన కొద్దిసేపట్లోనే 10,000 దాటింది. ఇప్పుడు దాదాపు ఎంత అయిందో తెలియదు కానీ మొత్తం మీద చాలా విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అందరు కూడా బాగా సంతకాలు చేసి పంపిస్తున్నారు. అంటే ఒక ఐపీఎస్ అధికారి దాదాపు 4.5 సంవత్సరాలుగా పోస్టింగ్లో లేని ఒక ఐపీఎస్ అధికారి కోసం జనం ఇంత సంతకాలు చేస్తున్నారంటే ఒక రకంగా ఈ 4.5 సంవత్సరాలుగా ఆయన చేసిన పోరాటం కూడా ఎక్కడా కూడా వ్యవస్థలో ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా ఆయన వెనక్కి తగ్గకుండా ఆయన పదే పదే న్యాయం కోసం పోరాడుతూ మొత్తం మీద న్యాయం సాధించారు. సాధించిన న్యాయానికి కూడా కనీసం ఆ పోస్టింగ్ ఇస్తే గౌరవమైన రిటైర్మెంట్, ఈ 4.5 సంవత్సరాలు ఆ హ్యూములేషను లేదా ఆయనకు జరిగిన నష్టము, ఎందుకంటే ఉన్నోళ్లలో ఈరోజు ఆయనే సీనియర్ అధికారి, సీనియర్ అధికారి ఆ అత్యున్నతమైన పదవిని అధిష్ఠించే అవకాశం ఉన్న అధికారి. ఈ అంటే ఒకవేళ ఆయన పోస్టింగ్లో అలానే కంటిన్యూ అయి ఉంటే ఇప్పటికీ ఒక డీజీపీ ర్యాంక్లో ఉండాల్సిన వ్యక్తిని పోస్టింగ్ లేకుండా ఆయన ప్రమోషన్స్ని అడ్డుకొని, ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ని అడ్డుకొని, ఆయన శాలరీస్ని అడ్డుకొని ఒక రకంగా ఉద్యోగమే లేకుండా 4.5 సంవత్సరాలుగా ఆయన ఇంత మానసిక చిత్రవదకి గురి చేసిన తర్వాత కూడా చివరికి ఇప్పుడు అంటే అత్యున్నత క్యాట్ ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా పోస్ట్ ఇవ్వకపోగా మరో కరెక్ట్గా ఇంకొక 10 రోజుల్లో ఆయన రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన నాడు యూనిఫామ్ వేసుకొని, కనీసం యూనిఫామ్ వేసుకొని రిటైర్ అయ్యే ఒక హక్కు కూడా ఏబీవీకి లేదా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము లేదా ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా సిఎస్ సిఫార్సు చేయాలి? ఆయన సిఎస్ని కలిశారు, మొత్తం మీద ఇప్పుడు ఈసీకి కూడా లేఖ రాసినట్లుగా తెలుస్తోంది, లేఖ రాశారు. అది సిఎస్ సిఫార్సు చేయాలి లేదా ఈసీ సిఎస్ని ఆదేశించాలి? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే కొంతవరకు ఏబీకి, ఏబీవీకి జరిగిన నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. కానీ కనీసం రిటైర్మెంట్ రోజు తన యూనిఫామ్ తోటి సగర్వంగా రిటైర్ అయ్యే అవకాశం ఏబీవీకి ఉంది. ఆ అవకాశాన్ని ఎవరు కూడా దాన్ని అసలు అంటే పూర్తిగా అవకాశాన్ని ఆయన కల్పించకుండా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఆయనకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది, ఆ తర్వాత ట్రిబ్యునల్ ఆదేశించి ఇన్ని తర్వాత కూడా మళ్ళీ ఇలా జరగడం అనేది 31న ఆయన ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొనే రిటైర్ అవ్వాలి. రిటైర్ అవ్వని నేపథ్యంలో ఖచ్చితంగా అది ఆయనకు జరిగిన అన్యాయమే. ఇక భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక అంటే నిరాశలాగా ఉంటుంది. ఎవరైనా ఒక సిన్సియర్గా పనిచేయాలన్నా, ఒక ఐపీఎస్లోకి వచ్చి మేము సిన్సియర్గా దేశానికి సేవ చేయాలనుకున్నా ఏబీవీ ఉదంతం అనేది ఎప్పుడు కూడా మార్గదర్శకంగా ఉండాలి, కానీ భవిష్యత్ తరాలని నిరాశాజనకంగా ఉండకూడదు అనేది ఈరోజు సంతకాల సేకరణకు సంబంధించి అందరూ కూడా వెలువరుస్తున్న అభిప్రాయం. మొత్తం మీద ఈ కొద్దిసేపట్లోనే అది చాలా ఎక్కువ మంది, దాదాపు ఇప్పటికే 20,000 దాటినట్టున్నారు సంతకాలు సేకరించి జస్టిస్ ఫర్ ఏబీవీ అనేది ఒక ఉద్యమంలాగా ముందుకెళ్తోంది. ఖచ్చితంగా దాని మీద
ఒక మంచి స్పందన వస్తుంది, ఆయన రాసిన లేఖకు కూడా ఈసీ పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుందని అందరు కూడా భావిస్తున్నారు రాజు. అజిత్ గారు, అంటే ఒక పక్కన క్యాట్ చాలా క్లియర్గా ఇతనికి మీరు